అండి, వెల్కమ్ టు ది షో. పాటల్ని పాడేవాళ్ళని చూసాం, మాటల్ని మాట్లాడేవాళ్ళని చూసాం, పద్యాల్ని పాడేవాళ్ళని చూసాం, కానీ అవే పాటల్ని అవే పద్యాల్ని రివర్స్ చేస్తూ పాడేవాళ్ళని ఇంతవరకు చూస్తున్నాం. మన ముందు ఈరోజు ఉన్నారు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన మాటల్లోనే ఆయన గురించి అండ్ ఆ రివర్స్ రీడింగ్ ఎలా అనేది, ఆ పాటల్ని ఎలా పాడతారనేది ఆయన మాటల్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎలా సార్ ఈ రివర్స్ రీడింగ్ అనేది ఎలా, అసలు ఎలా పాడగలుగుతున్నారు? 142,000 సాంగ్స్ రివర్స్లో పాడారని విన్నాను, అండ్ మీకు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అని నేను విన్నాను, అండ్ 20 కంట్రీస్లో మీ సాంగ్స్ పాడారని కూడా నేను విన్నాను, అండ్ మీరు క్లాసికల్ స్పెషలిస్ట్ అని కూడా నేను విన్నాను. ఎలా ఇన్ని? అమ్మ, నా పేరు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మ. నాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి అమ్మ. డాన్సు క్లాసికల్ డాన్స్ మాస్టర్ని అమ్మ. ఫోక్లో డాక్టరేట్ చేశాను క్రిస్టియన్ యూనివర్సిటీ బెంగళూరు నుంచి. ఓకే. అలాగే ఈ డాన్స్తో పాటు ఈ సంగీతం కూడా కొన్నో నేర్చుకోవడం జరిగింది. ఈ సంగీతం నేర్చుకున్న తర్వాత ఈ పాటలు పాడేవాళ్ళు నేను చాలామంది చూస్తున్నాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో వన్ మోర్, మా సిస్టర్స్, మా బ్రదర్స్ పాడేవాళ్ళు ఉన్నారు. అయితే ఏదో ఒక శ్రీకాకుళం అని మా సిస్టర్ని ఇచ్చామండి ఒక ఊరు. ఆ శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రివర్స్లో మాట్లాడే వాళ్ళని చూసాం ఆ శ్రీకాకుళం ఏరియాలో. అయితే వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఇది భలే మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక నెల వాళ్ళ మీద రీసెర్చ్ చేసి నేను కంపల్సరీ ఈ భాష నేర్చుకోవాలని పట్టుబట్టి ఆ భాష నేర్చుకున్నాను. భాష నేర్చుకుని ఎక్కువ వీళ్ళు హరిదాస్ ఉన్న వాళ్ళు మాట్లాడేవాళ్ళం ఈ భాషని. నేనేం చేశానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాటలు నేర్చుకుని ఊరికి ఒక స్టేజ్ షోలో నేను డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇచ్చే డాన్స్ షోలో ఒక పాట పాడానండి రివర్స్లో. ఆ పాడేసరికి ఎక్కడలేనటువంటి రెస్పాన్స్. ఎంత రెస్పాన్స్ అంటే, ఇలా పాడొచ్చా అంటే శృతి పోకుండా తాళం పోకుండా లయ పోకుండా పాడొచ్చా అన్న టైంలో ఈ ఒక పాట రెండు పాటలు తాపితే కుదరదు, ఇది ఏదో ఒకటి చేయాలని దృఢనిశ్చయంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని డాక్టర్ చింతపట్ల వెంకటాచార్య గారిని సంప్రదిస్తే బాబు ఇలా కాదు నాన్న, ఒక పాట రెండు పాటలు పాడితే రికార్డ్ అవ్వదు, ఇది దాదాపు ఒక 1000లో ఉండాలన్నారు. 1000 ఉన్న తర్వాత ఒక షో పెట్టారు, దాంట్లో కంటిన్యూషన్గా ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయిన నా రివర్స్ సింగింగ్ షో రాత్రి 12 గంటల వరకు కంటిన్యూషన్గా సాగిందండి. సాగిన తర్వాత అది ఒక రికార్డ్ పరంగా నాకు మంచి రికార్డ్ అయింది. అది రికార్డ్ ఇచ్చిన తర్వాత 1000 నుంచి వెంకటాచార్య గారి సపోర్ట్ చేస్తూ, ఇలా కాదు బొమ్మారెడ్డి, ఒకటి కాదు రెండు కాదు 100,000 పాటలు పాడగలవన్నాడు. 2 రోజులు ఆలోచించుకున్నాను. ఆలోచించుకున్న తర్వాత శివగిరి క్షేత్రం అని చెప్పేసి మల్లికార్జున శర్మ గారు విజయవాడలో మహానుభావుడు, అన్ని విధాలుగా మాకు సహకరించే గొప్ప మంచి వ్యక్తి అన్న ఒక లాయర్ అండి. ఆయనకి ఏ కార్యక్రమం తీసుకున్నా, ఆయన ఏ కేసు తీసుకున్నా ఎలా చక్కగా విజయం సాధిస్తాడు. ఈ రివర్స్ సింగింగ్లో నేను కూడా విజయం సాధించాలని ఆయన సంప్రదిస్తే, నీ సంఖ్య 1, 4, 2 కాబట్టి బాబు నువ్వు 142,000 పాటలు నేర్చుకోవాలి అన్నాడు. ఆయన సంధించిన ఆ బాణంతో ఇవాళ దాదాపు కొన్ని వేల ప్రదర్శనలు రివర్స్ సింగింగ్లో నేను చేస్తూనే ఉన్నానండి. ఈ రివర్స్ సింగింగ్లో అద్భుతమైన ప్రతిభా పాటలు చూపిస్తూ స్పాట్నెన్స్, మీరు అడిగిన ఏ పాటనైనా నేను వెంటనే పాడి వినిపించేస్తాను. కాగితం పిన్ను నా దగ్గర ఉండదండి. నేను ఎక్కువ సినిమాలు కూడా చూడనండి. ఈ మధ్య వచ్చే కొంతమంది సింగర్స్ పేర్లు కూడా నాకు తెలియ అయినా వాళ్ళ పాటలు నేను పాడేస్తాను. రీసెంట్గా వడసలేరు బేబీ అని ఒక సింగర్ పాడింది, ఆ అమ్మాయి పాడిన పాట కూడా నేను పాడేస్తాను ఆటోమేటిక్. అది గాడ్ గిఫ్ట్ ఏంటంటే, నాకు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే, వెంటనే గ్యాస్ట్రింగ్ వారు వెంటనే ఆ పదం వింటే ఆ పదని వెంటనే పాడేసేస్తాను. అలా 1,42,000 సాంగ్స్ పాడటానికి ధైర్యం చేసి ఈ సుమన్ టీవీ ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు వెరీ వెరీ హ్యాపీ అమ్మ. థ్యాంక్ యూ సార్. అంటే పాటల్ని మాత్రమే రివర్స్ చేసి పాడగలరా, లేకపోతే పేర్లని కానీ అవి కూడా రివర్స్ చేసి మీరు చెప్పగలరా? మాట్లాడితేనే 24 గంటల సేపు ఆగకుండా రివర్స్లో మాట్లాడతానమ్మా. పేర్లు చెప్తే దాదాపు 15 లక్షల పేర్లు నేను ఆగకుండా చెప్తానమ్మా. 15 లక్షల పేర్లు ఆగకుండా చెప్తాను. మీరు అడుగుతుంటే వెంటనే చెప్పేస్తూనే ఉంటానమ్మా. మరి సపోజ్ ఇప్పుడు నా పేరు ఉషారెడ్డి, దీన్ని రివర్స్ చేసి చెప్తారు? ఉషారెడ్డి షావు, ఉషా డీరే, షవు డీరే. మీ నాన్నగారి పేరు ఏమైనా ఉందమ్మా? స్టీఫెన్ రెడ్డి. ఫెస్టిన్ స్టీఫెన్ రెడ్డి డీరే. అమ్మ ఇంటికి ఈ విచిత్ర విషయం ఏంటంటే, ఇది పద సత్సంగం అంటారు. పద సత్సంగం అంటే నేను ఉపయోగించుకున్న పదం ఇది. వదిన అని మీరు ఎలా అంటారమ్మా? వదిన. రివర్స్లో ఎలా మాట్లాడతారు మీరు? నదివా. నేను అలా అన్నానమ్మా. మధ్యలో ది, లాస్ట్లో నా, ఫస్ట్లో ఓ, దినవో అంట. అంటే ఒక అక్షరం ఒక దగ్గర ఉండదండి, ఒక పాట ఒక పదం ఒక దగ్గర ఉపయోగించను. అలా రివర్స్ తిరుగుతూ రివర్స్లో పాడుతూ ఉంటానమ్మా. ఇది అరుదుగా రివర్స్ భాషన్న, రివర్స్కి తాతలాంటిదండి ఈ భాష. కాబట్టి దీనిని పాటల రూపంగా మలిచి
నేను ఈ విధంగా నేను దీన్ని మీ విధంగా సుమన్ టీవీ ముందుకు తీసుకొచ్చాను. ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ సాధన మీకు చేయడానికి? నేను దగ్గర 20 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా నేర్చుకునే చాలా ఉంది దీంట్లో. దీంట్లో నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయాలని మా చింతపట్ల వెంకటాచార్య గారితో సంప్రదన జరిగింది. వారికి కూడా సహకారం అందిస్తే మా తంగి నేను చేయాలని నా కోరిక అమ్మా. ఇది అది నా ధ్యేయం. ఓకే సార్, మీ పాటల గురించి ఇదంతా వింటున్నాం. అసలు మీ ఫ్యామిలీ ఇంట్రడక్షన్, అసలు మీ ఎక్కడి నుంచి వచ్చారు, అది ఏమని చెప్తారా? ఖమ్మం జిల్లా సత్తిపల్లి. నేను డాన్స్ వృత్తిరీత్యా డాన్స్ మాస్టర్ని. నేను క్లాసికల్ ఫోక్ డాన్స్ చేస్తాను. ఒక 20 కంట్రీస్లో జానపద నృత్య ప్రదర్శనలు చేస్తున్నానమ్మ. నేను మా గురువుగారు కోరాను సార్ క్లాస్కి వెళ్ళాం. తర్వాత ఏమో మా ఫోక్లో వచ్చేసేమో మా గురువుగారు మాట్లాడుతాను. ప్రసాద్ గారిని ఉన్నారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వివిధ రకాల కళా ప్రదర్శనలు చేస్తూ దాదాపు భారతదేశంలో 27 జాతీయ అవార్డ్స్ భారతదేశాన్ని సంపాదించి పెట్టాను. ఫోక్ గ్రేట్లు, ఫోక్లో ఫేమస్ అమ్మ బొమ్మారెడ్డి అంటే. సింగింగ్లు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాను. అంటే మొత్తం నేర్చుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా పాట పాడితే నేను ఫెయిల్ అయ్యాకన్నా ఆ పాటని ఏదో ముందు నేర్చుకుని, ఇలా చాలామంది ఏం చేస్తారంటే ముందు కమిట్మెంట్ అయిపోతారు, ఆ పాట పడతాం ఈ పాట పడతాం నా కాలం. నేను ముందు ఏ స్టూడియోకి వెళ్ళి చెప్పేది ఏంటంటే ఇలా వద్దండి, మీకు ఏదైతే అడిగితే నేను పాడేస్తాను. అసలు మీరు అడిగేది నాకు చెప్పొద్దు. మీరు అడిగేది నేను చెప్తే ఇప్పుడు కమిట్మెంట్ అవ్వకుండా అప్పుడు మీరు ఏది అడిగితే నేను పాడేస్తేనే నేను ఆ పాటకి, నా సాధనకి ఒక మంచి విజయం చేకూరుతుంది. అలాగే ఇంతవరకు నేను పాడిన ప్రచారంలో కూడా ఇలాగే మాట్లాడుతున్నానమ్మ. అందులోకి నాకు ఇష్టమైనది సుమన్ టీవీ ఛానల్. ఇప్పటి నుంచి కోరిక నాకు డ్రీమ్ రోల్ ఇందులో చేయాలి, ఇందులో పాడాలి అని పాడుతున్నానమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకోసం ఏదన్నా శ్లోకం కానీ పాట కానీ పాడగలరా? ఓకే అమ్మా. మముగా చిన్నవాడు మా మనసు దోచినవాడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఓకే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేచారెను నా మనసే, ఓలియచే నాయ ప్రియ కిసా, ఇచేరేచెను నా సునమా, టోచాయే దియ రీజనదో, ఏ చోట అది జారినదో, ఆ జాడే మరచితిని ఆడాజే రిచతిమని, నీ దెమ్మెలలు నీ అందెలలు కుచ్చి దింకుని చిక్కుకుందియని, నీ దపముల దేచినతే నీ పదముల చేరి తినే, మా ప్రేతమ్యే నీ గహట్లో చ ప్రేమంటే ఎన్ని అగచాట్లో, నమల్ల కహికలిత నెలపే మన కలయిక తెలిపెనులే, నీ ఆందెలు నీ దమ్ముల మా ప్రేరవసం ప్రేమ పరవశమై, రుయిలున్న సులి తలిన తే, ఓలియచే నాయ ప్రియ కస, చేజారిను నా మనసే. చాలా బాగా పాడారు సార్, థ్యాంక్ యూ సో మచ్ అడగగానే పాట పాడినందుకు. మరి ఇప్పుడు మీరు ఖమ్మంలోనే ఉన్నారా, హైదరాబాద్లో సెటిల్ అయ్యారా సార్? మేము సత్తుపల్లిలోనే ప్రజెంట్, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉంటున్నానండి. మాకు గురువు దైవం, నేను ఏది అడిగినా వెంటనే మమ్మల్ని ఆదుకునే మహానుభావుడు వందనపు సత్యనారాయణ గారు అని చెప్పి సత్తుపల్లి ఒక మహానుభావుడు ఉన్నాడమ్మా. చల్లగా ఉండాలి, ఆయన ద్వారా ఏదైనా ప్రదర్శనలకు వెళ్ళాలన్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అని చెప్తే ఆర్థిక సహాయం అందించే మనంటి కళాకారులందరికీ తోడ్పడే గొప్ప వ్యక్తి ఉన్న మనిషి వందనపు సత్యనారాయణ గారు. ఆయన ద్వారానే ఇలా చెప్తాను. ఈ ప్రెస్ పరంగా, ఇంట్ల పరంగా చాలామంది పెద్దవాళ్ళు మాకు సత్తుపల్లిలో ఉన్న ప్రెస్ వాళ్ళు అందరూ నాకు సహకరిస్తారమ్మా, వాళ్ళందరి వల్లే నేను కొద్దిగా ఎదుగుతూ ఉన్నాండి. ఓకే, అంటే ఇంకా హైదరాబాద్కి రాకుండా అక్కడే ఉండి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు, అంటే హైదరాబాద్కి రావాలనుకుంటున్నారా? సుమన్ టీవీ లాంటి వాళ్ళు చిన్న ఛానల్స్ అన్ని ప్రోత్సహిస్తే కంపల్సరీ ఇలాంటి చోటుకు రావాలండి నేను కోరుకుంటున్నానమ్మా. షూర్ సార్, ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తారు. ఓకే సార్, ఘంటసాల గారి సాంగ్ ఏదైనా పాడగలరా, మీ ఫేవరెట్ సాంగ్? లేకపోతే తప్పకుండా మీరు ఏదంటే పాడతాను. ఏ నిమిషానికి ఏ జరిగినా చాలా ఫేమస్ కదా, ఆ సాంగ్ మా ప్రేక్షకుల కోసం పాడగలరా? తప్పకుండా మేడం. కంచెయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు, రాజే ఇది శాసనమని పలికిన ప్రతిఘడించు వారెవరు,
ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు. ఇది రివర్స్ అమ్మా. చెంకియ జనగము నూచ సేనమే దూనకిరువరు ఏ జూరాది నాశస్తని మల్కీన పాతిప్రట చుంగిరువరు రవే, మానిషకూనయే మీయరుగుజను రువయై తుందురు రువజుందు. థ్యాంక్ యూ సార్. మేము మామూలుగా ఏదైనా కొత్త సినిమాలు వస్తే ఆ సినిమాలో సాంగ్స్ విని అది పాడడానికి మేము చాలా కష్టపడుతూ ఉంటాం, ఒక రెండు లైన్లు పాడడానికి. మీరు ఆ సాంగ్ విని అది నేర్చుకొని దాన్ని రివర్స్లో పాడుతున్నారు కదా, అసలు ఏమైనా కష్టం అనిపిస్తుందా సార్ మీకు అది అలా చేస్తున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు? అంటే కొన్ని కొన్ని పదాలు ఎలా ఉంటాయంటేనమ్మా, ఫర్ ఎగ్జాంపుల్గా బాహుబలి ఉంది ఇప్పుడు సినిమాలో, ఆ పదాలు పడమర కొండల్లో వాలిన సూర్యుడ పగిలిన కోటలని వదిలిన మారీడ, ఇది రివర్స్ వచ్చేసరికి ఒక అక్షరం తేడా వస్తుంటుంది మాకు. పడమర కొండల్లో డపమర డంకల్లో లీన వరీడు సవాలిన సూరీడ పగిలిన కోటలని పగిలిన కో లిగన పటాకునని దిలన వరీడు వదలిన మారీడ, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి డితనసలున్నో కోళిమ్మాధవు చెమ్మి లొలకా ఊడిదల కలలో దేవుడిలా కాపై ఉంటావా పైకంటావావు, నీ డుగులకయే నీ అడుగులకే డుమలుగ తేవే లావం ఉన్నటం ఏ నా ప్రం చేయే లావం అయ్యామి, డందాయాల డంబూయాల టీతో మాము మిడవూయాల. ఒక్క అక్షరం పోతే ఆ స్వరానికున్న మాధుర్యం తగ్గిపోద్ది. పచ్చపొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా చప్పట్టు బొసీనయే లిపడుగాతోని చిప్పలు యాప్రని చుంపరుంటానుకో. ఒక్క అక్షరం తప్పొచ్చిన ఆ పాటకున్న మాధుర్యం దెబ్బతో శృతి పోతుందమ్మా. అవి కాపాడుకుంటాకి రివర్స్లో వచ్చే పదానికి చాలా అర్థంగా ఉంటుంది. ఓకే, అంటే ఈ పాట ఒక పాట విని అది రివర్స్లో నేర్చుకోవడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? నాకు ఒక్క నిమిషం సరిపోదమ్మా. ఒక నిమిషం పాట వినేస్తేనే పాడేస్తా. అంటే సార్ అది మనకి నోటికి రావాలి కదా సాంగ్, విన్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మబ్బులోన వాన వెల్లుల మట్టిలోని నీటి జపు మనాల టీనలైనవా టీమలోన టీని లూజల డెంగనల గుండెలోన మాపిలు ముల ప్రేమ ముల్లుల దాగిన ఒక గీత ఊనగా. వెంటనే స్పాట్నెస్ పాడాలంటే ఆ పదం వింటే చాలు, ఆ శృతి తెలుసుకుంటే చాలు, ఆయా శృతులు పాడాడు ఆ టెంపో ఎందులో ఉందంటే అది నిజంగా గ్రేట్ సార్ అలా పాడడం. మామూలుగా మేము ఏదైనా కామెడీగా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు ఏదైనా రివర్స్గా మాట్లాడుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం, మా పేర్లు మాకు రివర్స్ అనుకోవడానికే మాకు తల ప్రాణం తోక్కొస్తుంది. ఓకే, ఏదైనా పాత సాంగ్స్ ఏమైనా పాడగలరా సార్, మీ ఫేవరెట్ ఏదైనా? మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచితిరా నన్నెన్నడు మరువకురా కృష్ణ మనసే కోవెలగా. ఇది కాస్త రివర్స్. సినిమావులొకగా తమమలు లేలుమగా నీ నీలిచితినిరా నూనె నాడు ఎరమవకురా స్నక్రీ సినిమాలే మలుగా. సార్ మాకోసం రంగమ్మ మంగమ్మ సాంగ్ పాడతారా రివర్స్? తప్పకుండా. నేను ఏదైతే అడుగుతారు మీద అదే అడిగాను నన్ను దానికి అందులో ఒక మెలోడీ సాంగ్ పాడి రంగమ్మ మంగమ్మ. షూర్ షూర్. రంగ రంగ రంగస్థలాన రంగ రంగ రంగస్థలాన ర
రంగారంగా రంగస్థలాన రంగు పూసుకూసున్న యాతమేసుకోకున్న ఆట బొమ్మలవు అంట మనమంత తోలు బొమ్మలవు అంట కనపడని చెయ్యేదో ఆడిస్తున్న ఆట బొమ్మలమంట బుంగురో బుంగురో బుంగురు అరే బుంగురో బుంగురో బుంగురు. ఇది కాస్త రివర్స్లో పాడి. గమ్రా గమ్రా గమ్రాల స్థాన గమ్రా గమ్రా గమ్రాల స్థాన గమ్రా గమ్రా గమ్రాల స్థాన. ఇంతవరకు పాడి రంగమ్మ మంగమ్మ ట్రై చేస్తా. రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ అయ్య రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చిన గోరుగిల్లుతుంటే గొల్లబామ వచ్చిన గోరుగిల్లుతుంటే. ఇది కాస్త రివర్స్లో. గమ్రమ మంగమ్మ గమ్రమ మంగగా గమ్రమా గంగమ్మడపి నక్క పేంటుండవు మట్టించోడు కోప. ఇంకా మీరు ఫోక్ డ్యాన్స్లో డాక్టరేట్ కదా, ఫోక్ సాంగ్స్ ఏదన్నా మీకు మీ ఫేవరెట్? ఈడొచ్చిన ఆడది ఆడికెళ్ళిన భయమే సిడాయించి ఏడ్పిస్తారు ఈ మార్పు మోసటోళ్ళు. అక్క అక్కో నేనేవి చెప్పుదు ఇక చెప్పరా నీ నా తిప్పలు, ఓ సెల్లే నేనేవి చెప్పుదు ఇక చెప్పక తప్పదు ఇప్పుడు. అక్కో నేనేవి చెప్పుదు ఇక చెప్పరా నీ నా తిప్పలు, సెల్లే నేనేవి చెప్పుదు ఇక చెప్పక తప్పదు ఇక్కడు. ఎడబోయిన కానీ ఎడ చూసినా కానీ ఆడనా నీ జుద్ధ ఆట పట్టిత్తండ్రు. అక్కో నేనేవి చెప్పుదు ఇక చెప్పరా నీ నా తిప్పలు. పాలస్టేరు సీర గట్టుకుని నేను పట్టగొలుసు కళ్ళకేసుకుని ముక్కు పుల్ల పెట్టి కుప్పు బిళ్ళ పెట్టి బుప్పళ్ళ అంగడికి నేను పోతే ఆ తిప్పిరొట్టలోడు అప్పలమ్మటోడు చిత్రంగా చూసి బీటు గొట్టబట్ట రాజన్న. ఆళ్ళ కంట్లో మన్నుబడ మల్లన్న గాళ్ళ నోట్లో మన్నుబడ మల్లన్న ఆళ్ళక కలెరకలేరా హైలను వాళ్ళ సెల్లెరకలేరా. సార్ భానుమతి గారి సాంగ్ ఏదైనా పాడగలరా? మాకండి మీరు గట్టి పాటలు ఏరుకొచ్చుంటున్నారు మమ్మల్ని ప్రశ్నించడానికి. శరణం నీ దివ్య శరణం నీ నామము ఎంతో మధురం శ్రీశేష శైలవాస. శరణం నీ దివ్య శరణం నీ శరణం త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై ఈ యుగమందున వెంకటపతివై ఈ యుగమందున వెంకటపతివై. రసణం నీ వ్యాధి రసణం నీ మానము తెంయో దురమం. ఇలా పాడుతూ ఉంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది సార్? బయట మీరు స్టేజ్ టోల్ ఇచ్చి ఉంటారు, వెళ్ళిన ప్రతి చోట హర్షధ్వానాలే. ఈ పాట పాడినా ఇన్స్ట్రుమెంటల్స్తో పాడతాం కాబట్టి లేడీ సింగరు అమ్మాయి మామూలుగా పాడేస్తుంటే నేను బాయ్స్ సింగర్గా రివర్స్లో పాడేస్తుంటాను. ఇది చాలామందికి ఒక కొత్త వెరైటీగా ఇప్పుడు ఇది కోరుకుంటున్నారమ్మా. ఎందుకంటే ఎక్కడైతే వెరైటీ షో ఉంటుందో అలా వెరైటీ షోగా కోరు. ఇంకా ముందు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇలా సాంగ్స్ రివర్స్ సింగింగ్లో ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు? నా ఫస్ట్ గోల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఓకే, గిన్నిస్ రికార్డ్ సాధించాలి. మనిషి ఏదో సాధించాలంటారు కదమ్మా. నేను ఈరోజు ఇలా సాధించబట్టే ఇవాళ సుమన్ టీవీ ముందు ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాను నేను. ఎందుకంటే నేను నా డ్రీమ్ రోల్ ఇక్కడ చేయాలి, ఇక్కడ కూర్చోవాలి, సుమన్ టీవీలో పాడాలి అనేది నాకు కోరిక. ఆ కోరిక తీరింది ఈరోజు. అట్లా మనిషి సాధించుకుంటే ఏదైనా జరుగుతుంది. ఎస్, బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్ ఏదైనా పాడగలరా? బాలసుబ్రహ్మణ్యం గారు అడిగారు కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఒకటి పాడే అనిపిస్తుంది. రాగం తానం పల్లవి రాగం తానము పల్లవి నా మదిలోని కదలాడి కడతేర మానవి. రాగం తానము పల్లవి శృతిలయలే జననీ జనకులు కాగా శృతిలయలే
జననీ జనకులు కాగా రాగాల భావాల తాళాల తేలి శ్రీచరణ మందార మధుపములై వ్రాలి నిర్మల నిర్వాణ మధుదారలే బ్రోలి నిర్మల నిర్వాణ మధుదారలే బోలి భరతాభినయ వేద ఆ భరతాభినయ వేద వ్రత దీక్ష పూని కైలాస సదన కాంబోజిరాగన నీ పద కీర్తన చేయగా పమ పద నిరాగం తానో పల్లవి గారో నాతో విల్లప నాదిమలోని దికడూల డకరాతే నామ విగారో నాతో విల్లప. శ్రీరామదాసు మూవీ నుంచి మీకు నచ్చిన సాంగ్ ఏదైనా పాడండి. తప్పకుండా శ్రీరామదాస్ తక్కి నాగేశ్వరరావు గారును నాగార్జున గారు కాంబినేషన్లో వచ్చిన మంచి సాంగ్. శ్రీరామ శుభకరుడు సురుచురుడు బసురుకడు రూపజుచుడు గబతుంవడు భగవంతుడెవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా లాగానత్వన మురుల్లాదుగము. జానకి గారి సాంగ్ సిరిమల్లె పువ్వ అది చాలా మందికి ఫేవరెట్. ఆ సాంగ్ ఏదైనా వినిపించగలరా? సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ చిన్నాడి చిలకమ్మ నావాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే రిసలేమవూపా రిన్నా చిరుగుకంవో. లక్షా 42,000 సాంగ్స్ రికార్డ్ చేసే మీరు పాడింది. ఆ సాంగ్స్ ఎప్పటి నుంచి అసలు స్టార్ట్ చేశారు? ఎన్ని రోజులు పట్టింది? ఎవరికి అంతు పట్టినటువంటి కొన్ని అద్భుతమైన ఒక నిధి రహస్యం ఉన్నట్లు ఒక రంకి బిందులు నిద్రత ఎలా ఉంటుందో నాకు ఆడకొస్తే ఏ సింగర్ అయినా నా ఇంటికి వస్తే నా ఇల్లంతా పాటలే. నా ఇల్లులో ఎవరు ఏ గాయకుడు అసలు ఆ గాయకుల గురించి ఎస్పి బాలు జానకి సుశీల ఘంటసాల వీళ్ళవరకే మనం తెలుసు కానీ ఇలా దాదాపు 800 మంది తెలుగు సినిమా గాయకులు పాడిన పాటలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళలో వాడి పాడిన పాటలు మొత్తం రీసెర్చ్ చేసుకుంటూనే ఏ పాటని ఏ విధంగా పాడాలో ఏ స్థితిలో పాడాలో మొత్తం తెలుసుకుంటూ దాన్ని ఒక గ్రంథంగా తయారు చేశాను. దానికి మ్యూజిక్ డైరెక్టర్ నటీ నటులు ఎవరు యాక్ట్ చేస్తారో ఎవరు మ్యూజిక్ చేశారు దాన్ని ఎవరు పాడారు అవి మొత్తం ఒక పుస్తకంగా రూపొందించి అది ప్రజలకి మా కళాకారులకి గాయని గాయకులకి అందించాలని నా కోరిక. సుశీల గారి పాట ఉంది కదా సార్, వస్తాడు నారాజు సాంగ్, ఆ సాంగ్ పాడగలరా? వస్తాడు నారాజు ఈరోజు తానే వస్తాడు నెలరాజు ఈరోజు కార్తీక పున్నమి వేళలోన కలిసి వెన్నెల తరతార పైన స్తాడు జూరన జూరుయి నేతస్తాడు వలన జూర జూరుయి. సంగీతం మీ ఇంట్లో ఎవరైనా నేర్చుకున్నారా సార్, లేదంటే మీ నుంచే స్టార్ట్? మా ఫ్యామిలీ మొత్తం పాటలు పాడేవాళ్ళని మేము. మా నాన్నగారు పౌరాణిక నటులు, మా అమ్మగారు జానపద కళాకారిణి, మా బ్రదర్ ఘంటసాల సింగర్, మా 5 మెంబర్ సిస్టర్స్ సింగర్స్ పాడేవాళ్ళే, అట్లా అందరూ పాడేవాళ్ళే పాటలు పాడే. ఇప్పుడు మీరు రివర్స్ పాడుతున్నారు కదా, అలా మీ పిల్లలు మీ వైఫ్ కూడా నేర్చుకున్నారా? ఇలా ఇంకా ఈ బలవంతమైన విద్యను మా పిల్లలకు అప్పచెప్పుకోవాలని భగవంతుని కోరుకుంటుంది. ఎందుకంటే నేను బాధపడే ఇప్పుడు ఏదైనా బస్సులో వెళ్ళిపోతుంటే నేను ఏం చేస్తానంటే అమ్మ వెంటనే పాట ఏదైనా నాకు గుర్తుంది దాని వెంటనే రివర్స్లో పాడేసుకుని మైండ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు మన కంప్యూటర్లో ఎలా ఫీడ్ అయిపోతుందో అలాగే నేను దాన్ని ఫీడ్ చేసేసుకుంటాను. ఓకే, ఈ అడగకుడు ఇప్పుడు ఇన్ని పాటలు అడిగారు మీరు, ఎక్కడ ఏది రాదని మిమ్మల్ని అంటలేదు, మీకు ఇష్టం వచ్చి రాసుకొచ్చుకున్నారు కాబట్టి ఇలాగ మీరు ఏదైనా పాడేయాలి. అవును, మీ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు మీరు నేర్చుకున్న ఫస్ట్ పాట మీకు గుర్తుండుంటే అదొకసారి మా కోసం పాడరా? తప్పకుండా. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, ఏ విధిలో రిసిన వరీపతాజము, ఏ వికలో రిసిన మే మా ప్రతాగము, నా దిలమో వేణయ డ్యూనియాలపో
దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఓకే, ఈ రివర్స్ సింగింగ్ కాకముందు దానికి ముందు మీరు సింగరేనా లేకపోతే ఈ రివర్స్ సింగింగ్? దీనికన్నా ముందు నేను డాన్స్ డాన్సర్. ఓకే, తర్వాత డాన్సర్గా నేర్చుకుని మాస్టర్గా తయారయ్యాను. నాకు స్ఫూర్తి శివశంకర్ మాస్టర్ గారు, మాస్టర్ గారితో ఉంటున్నాం ప్రజెంట్. మాస్టర్ గారితో మంచి మిత్రులు నాకు, అలాగే సినిమా వాళ్ళు చాలా మంది పరిచయం ఉన్నారు నాకు. ఆ సినిమా ఫీల్డ్ వైపు అడుగులు వేయని కానండి, సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. సినిమా రంగంలో నటించాలి, సినిమాలో ఉండాలనే కోరిక లేదు. కాకపోతే ఏంటంటే కాళ్ళకాడికి వస్తే ఏది కాదనేది లేదు, మనంటూ వెళ్ళి ప్రత్యేకంగా దాన్ని అడిగేంత స్థితి లేదమ్మా. కాళ్ళకాడికి వస్తే కాదు అనరు, మీరంతా మీరు మాత్రం వెళ్ళి అడగరు. అడగరండి, ఇది కన్ఫర్మ్ అండి. ఇది ఇది ఇప్పుడు మా జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి మాట. ఇది ఇక్కడ ఇలాగే నడుస్తూ ఉంది. 20 దేశాలు వెళ్ళాను, 20 దేశాలు నేను నాకు నా ఆర్ట్ చూసే వాళ్ళను నన్ను ఆహ్వానించారు. అలాగే ప్రతిదీ అలా అలా వెళుతుంది ఇప్పుడు వరకు. అలా వెళ్ళాలని మనసారి కోరుకుంటున్నాను. ఏ ఆఫర్ ఇచ్చినా కానీ చిన్న ఆఫర్ ఇచ్చినా కాదన్ను, అది నేను అడిగితేది. ఓకే, మరి ఈ ఫస్ట్ రివర్స్ మాట్లాడడం పాడుతూ ఉన్నారు కదా, అలా పాడుతున్నప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు ప్రత్యేకంగా ఫస్ట్ ప్లస్ స్థానం కల్పించింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వెంకటాచార్య గారు, ఆ తర్వాత శివగిరి క్షేత్రం, ఆ తర్వాత దీన్ని ఇలా పాడించి నీవు ఏ విధంగానే నడవాలి అని చెప్పేసి ఎటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం అందరూ ఒక సత్యనారాయణ సత్ ఇండియన్ గ్యాస్ వెళ్ళారు. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళంతా నాకు మంచి సపోర్టింగ్ ఉంటారు. ఏ అవసరమైనా కానీ ఆయనే నన్ను అక్కును చేర్చుకుంటారు. ఏ వీళ్ళ వీళ్ళ ముగ్గురు వల్ల నేను ఈ రోజున ఇట్లా ముందుకెళ్తున్నానండి. సార్, మా కోసం జయదాస్ గారి సాంగ్ ఏదైనా పాడగలరా? గాలివానలో వాన నీటిలో, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓహో పవయ ప్రాణం, రీత కాడయో లపము నోడయో లిత ఎదు ముంపా, లిత ఎదు ముంపా. ఓకే సార్, మా కోసం ఇంకేం కావాలి సాంగ్ పాడతారు? తప్పకుండా. దానికన్నా ముందు నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మహానుడు అడిగాడు మహాప్రాణ దీపం అని ఒక సాంగ్, అద్భుతమైన మెలోడియస్, ఏదొకటి నేను పాడతాను. ఓ మహాప్రాణ దీపం శివం శివం, మహంకార రూపం శివం శివం, మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం, మహాగాఢతిమిరాతకం శౌరగాత్రం, మహాకాంతి బీజం మహాదివ్య తేజం, భవనీ సమేతం భజమంజునాదం. నమ మోహరాయ చ పురగరాయ చ తిరగరాయ చ రుద్రాయ చ భద్రాయ చ నింద్రాయ చ నిర్నిద్రాయ చ. దీనికి కాస్త రివర్స్లో హమణ ప్రపాదిం వశిం వశిం, హమరా కపారు వశిం వశిం, మార్యా సుదాచిందేణు త్రిలదం, హమదా కరగడు తమైతాళకై కలకతాయు. ఎస్, గీత గోవిందం నుంచి ఇంకేం కావాలి సాంగ్? వాస్తవంగా గీత గోవిందం సినిమా నేను చూడలేదు, అయినా గీత గోవిందం సినిమా పాట విన్నాను మీకోసం. ఓకే సార్. తకదిమి తక చెండు తక చెండు, తకదిమి తక దిమి తక చెండు, తదిగిన దిగతో ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరడాలే, గుండెల్లో నా ప్రేమే పెంచవే,
గుమ్మంలోకి హోలీ తెచ్చవే, ప్రేమంటే నే ఎంతోనేమోలే. కేఎం 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 అలికా లేచా దీలుచా, కునివుని చెవిలేవేవా కై పై రుతలోనా. డెంగులనే మా ప్రే చెంపవే, మాగుం కిలోలీకు చీవతే, మా ప్రింటేనే తెమ్యను. ఓకే సార్, మీ 142,000 సాంగ్లలో మీకు బాగా కష్టంగా అనిపించిన సాంగ్ ఏది? వాస్తవం చెప్పాలంటే ప్రతి పాడేటప్పుడు తల్లి ప్రసవించేటప్పుడు ప్రతి బిడ్డ ఎలా వస్తుందో భయమే, అలా నేను పాడే ప్రతి పాట నాకు భయమే. ఎక్కడ శృతి పోతుందో ఎక్కడ తప్పు పోతుందో ఒక ఫీల్ లో వెళ్ళిపోతుంటాను. సాంగ్ చాలా ఇబ్బంది పెట్టిన సాంగ్ ఏదైనా ఉందా? తప్పకుండా పెట్టిందమ్మా. నన్ను ఒక పాట మాత్రానికి ఎంత ఇబ్బంది అంటే, ఒక షోకి వెళ్ళా నేను, ఒక షోకి వెళ్ళినప్పుడు ట్రాక్ ఆగిపోయింది మధ్యలో. ట్రాక్ ఆగినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ ఆ పదం రావటానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అది అది ఒక డ్యూయట్ సాంగ్. ఆ డ్యూయట్ సాంగ్ తోటి అది నాది వరకు ఆగిపోతున్న అమ్మాయిది వచ్చేస్తుంది. వస్తున్నప్పుడు దానికి నేను రివర్స్లో పాడాలి. అక్కడ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు దాని వెంటనే కవర్ చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ పాట ఇప్పుడు మీకు పాడినిపిస్తాను. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కులది పెరుగును అనురాగము, విరగములోనే ఉన్నది అనుబంధం. లుకవకు దృంచుడు తంయోరాదు, మలనాకి తూడుసు రిమారాదు. రాదు నామకిటము రుగిన పునువగారము, రిముల పణాలు నాది వినువదంబం. లుకవకు దృంచెడు తంయోరాదు. అలాగే డూడ్స్కి వచ్చేసి ఇబ్బంది పెట్టిన పాటల్లో నాలుగు పాటలు నాకు ఎప్పుడు నేను అంత తడబడలేదు. ఈ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటున్నాం, మనం పాడుతుంటే ట్రాక్ వెళ్ళిపోతుంటాం. అది ఇన్స్ట్రుమెంట్ల మీద పాడింది వేరు, ట్రాక్ మీద పాడింది వేరు. అట్లా పాడుకుంటూ వెళ్ళిపోతుంటాను. మెలోడియస్లో చెప్పాలి అంటే నాకు ఇష్టమైన పాటలు, నన్ను ప్రోత్సహించిన పాటలు కొన్ని వేల పాటలు ఉన్నాయి. డ్యూయట్స్లో చెప్పాలండి, అందులో మచ్చుకు నాకు నచ్చిన పాట నేను మీ ఇందాక పాడాను రంగమ్మ మంగమ్మని, అది డ్యూయట్స్లో ఎక్కువ పాడేవాడిని. ఈ మధ్య నాకు పాపులర్ అయిన సాంగ్ అది. తర్వాత ఓల్డ్ మెలోడీస్లో కూడా మంచి పాటలే పాడానమ్మా నేను, అద్భుతమైన పాటలే పాడాను. తర్వాత ఈ మధ్యనే నాలాంటి సింగర్స్ని, మీలాంటి మంచి మంచి ఛానల్స్ ఎంకరేజ్ చేస్తూ వడిసలేరు బేబీ అని ఈ మధ్య ఒక సింగర్ వచ్చింది. అలాగే ఒక సింగర్ ఒక ఛానల్ ద్వారా పరిచయమైన అమ్మాయి, ఇవాళ అద్భుతమైన సింగర్గా పాడే రఘు కుంచే గారు ఇవాళ అమ్మాయిని దగ్గర తీసుకుని పాడించారు. అది కూడా ఒక అద్భుతమైన పాట. దాన్ని కూడా ఒక పల్లవి నేను పాడి వినిపిస్తాను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లెకు ఈలమ్మ తెల్లవారి కూసి కూతి నా పాట. ఏలేలో 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 ఏలేలో, టీ మషిన మడ్డం నూనె నేమక్యురున్నాగా నూన. టీ మషిన మడ్డిమ్న నూనె నేమక్యురున్నామా నూన. లేపయ్యలకు మాల తెరివడే పటేప నాటాప. లోయోల లులోయ లోయేలో లులలోయో. సార్, మీరు ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన సాంగ్ ఇమీడియట్గా పాడతారా, అంటే మీరేమైనా ముందుగా అనుకుని వెళ్తారా సాంగ్ స్టేజ్ పాడే పాటలు? కొన్ని మంది చాయిస్ ఆడియన్స్కి అప్పచెప్పేస్తాము. మా ఆడియన్స్ మీకు వచ్చిన పాట అడగమంటాము, అది ఆర్కెస్ట్రా లేకుండా పాడతాము. మేము అనుకున్న పాటలో ముందు ఆర్కెస్ట్రాలో ప్రాక్టీస్ చేసి వెళ్తాము. స్టేజ్ ఫియర్ ఏమైనా ఉంటుందా సార్, అంటే ఈ సాంగ్స్ రివర్స్ పాడేటప్పుడు అంతమంది జనాల్లో పాడేటప్పుడు మర్చిపోవడం లాంటివి అలాంటివి ఏమైనా జరిగిన సంఘటనలు ఉన్నాయా మీకు? చిన్న ఉదాహరణ స్వామి తింటారండి, ఎంత పెద్ద వీరుడికైనా పక్కలా పాము ఉందనేసరికి భయపడి పారిపోతాడండి, ఉడుకు వస్తుంట్లో. అట్లా మీతో మాడుతున్న నాకు నుదుటి పైన లైట్గా చెమట పడుతూనే ఉందండి. ఎందుకంటే ప్రతిదీ కొత్తదనం ఉంటుందండి, అలా కొత్తదనం వెళ్తూనే ఉంటా పాడుతూ ఉంటాను. అలాగే నేను అనేది ఏంటంటే, స్పందించుకుంటే వెళ్ళటం ఒక బాణం వదులుతామండి.
గూటికి సరిగ్గా సరిగ్గా గూటికి అలా వెళ్ళి తగిలితే బాగుంటుందండి. తగిలిపోతే కొద్దిగా మనసు బాధపడుతుంది. అలాగే మీరు అడిగిన పాట ఏదైనా పాడలేకపోతే ఆ గురి తప్పిన బాణు లాంటి పరిస్థితి ఉంటుంది మాది. అలాగే మల్లికార్జున శర్మ గారిని విజయవాడ అని అడుగుతున్నాండి మహానుభావుడు, ఏదైనా పాటలు అడిగితే శివుడి పాటలే, శివుడి పాటలు తప్ప ఆయన ఏ పాటలు అడగడండి. ఆ క్షేత్రానికి సంబంధించి ఆ శివగారు ఎక్కడో కొండపై ఉంటుందండి, అది ఆ పాటలనే పాడమంటాడు, ఆ పాటలనే ప్రదర్శించమంటా, ఆ పాటల వరకే డాన్స్ చేయమంటాడండి ఆయన. ఆ నైతిన ప్రోగ్రాము 8వ తారీఖున డాక్టర్ శివశంకర్ మాస్టర్ గారితో ఒక అద్భుతమైన షో ఏర్పాటు చేశాడు, డాన్స్ షో ఒకటి. అలాగే ప్రతిదీ ఆయన డబ్బుకు వెనకాడకుండా సేవా కార్యక్రమాలు ఇలాంటివి బాగా చేస్తారు. అలాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్లే మేము ఈ రోజున ఈ విధంగా ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. జి ఆనంద్ అనే సింగర్ ఉన్నారు కదండి, ఆయన పాడిన పాటలు ఏదైనా ఒక పాట పాడగలరు? మంచిగా గుర్తుచేశారమ్మా, చాలా అద్భుతమైన సింగర్ ఆయన. నాకు ఇష్టమైన గాయకులు కూడా ఆయన గురించి నేను చెప్పుకుంటా గ్యారంటీగా. ఆయన గారు పాడిన పాట ఇంకో పాడు, ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక స్పందించెను నవరాగ మాలిక. అలాగే వారికి సంబంధించిన మరొక పాట, రావోయే చందమామా మా వింత గాథ వినుమా, రావోయే చందమామా ఓరు ఇదంచమామ, నా తంబి దాగనమవి ఓరు ఇదంచమామ. ఓకే సార్, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది సాంగ్ పాడతారా? మాకు ఇవన్నీ ఇవాళ అగ్ని పరీక్షలాగానే ఉన్నాయి కదమ్మా. మెరుపల్లి వచ్చింది మా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. మెరుపల్లి వచ్చింది మా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. తలదాచు కొమ్మని తావిస్తీవి, తలదాచు కొమ్మని తావిస్తీవి, పిల్ల దొరికిందే చాలని ఇల్లాలి చేస్తీవి. సరి 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 సరి, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని చిమ్మదీయ కొంగు కొంగు కలిపి చూడమన్నది. ఇది కాస్త రివర్సులు. మెరుపల్లే వచ్చింది రుమలే పేచింది ఓటిన కమ్మినా ఇంటికి, నన్ను మెల్లంగా దింపిందు నెల్లెమ్మంగా పిందీటి గుమునీలోకి. లత చూదమానిక తల్లదాచు కొమ్మని వితస్తూవ ఇత్తావిత్తివి, పిల్ల దొరికింది లపిరిదు దింకలాచని లుల్లాయేస్తా ఇల్లాలి చేతివి. అరి సరి 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 రంగాచి గుమ్ర రాచి టూక నాకు నాదిచి, నీది సాతయాది గుమ్ర గుమ్రాలి చెప్పుడు చనాదిమా. ఓకే సార్, మీరు అడగన ఇంత టకటక పాడడం ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు పాట పాడేటప్పుడు. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, నా అంతటిగా నేను సినిమా వైపు అడుగులు వేయలేదు, నా కాళ్ళ దాకా వస్తే మాత్రం నేను వదులుకోను అన్నారు. ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా పాడుతున్నారు, మరి ఇంతవరకు ఎవరు మీకు సినిమా ఆఫర్ కానీ పాడే ఆఫర్ కానీ మీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరు ఇవ్వలేదా? సుమన్ టీవీలో కూర్చున్నా కాబట్టి కంపల్సరీ ఏదైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు అవకాశం ఇస్తుందని కంపల్సరీ అనుకుంటున్నాను నేను. ఏదో అవకాశం వస్తుంది మళ్ళా నా సిక్స్ అని చెప్తుంది, ఇక్కడ కూర్చోండి అవకాశం వస్తాను గ్యారంటీగా. ఆ మహానుభావులు ఏ మ్యూజిక్ డైరెక్ట్ ఇచ్చినా కానీ నన్ను గిన్నె ఆహ్వానిస్తే కంపల్సరీ వచ్చి ప్రథమంగా నాకు అవకాశం ఇచ్చే వాళ్ళకి నేను ఫ్రీగానే పాడి రికార్డింగ్లో సహాయం చేసే బాధ్యత నాది. ఎస్, శ్రీరామదాసు నుంచి ఇందాక ఒక సాంగ్ పాడారు కదా, ఇంకొక సాంగ్ ఏదైనా పాడగారు? అందులో చిత్ర గారు ఒక పాట పాడారమ్మా, అద్భుతమైన గుండెల్ని పిండేసే పాట అది. కలలు నీ నామస్మరణ లొలక నిర్మాస్మహిమమా, మరువా రుమవా నెక్క చెడ్రింత చక్కని తండ్రి, లిచన పలకపమీవే పిలిచిన పలుకవేమే. ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. లిచన పులక పమీవే పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయ పిలిచిన పలుకావేమి, పలుకే బంగారమాయ పిలిచిన పలుకావేమి, కలలోని రామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగారమాయన.
ఓకే సార్, చట్టానికి న్యాయానికి జరిగిన ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఒకసారి పాడగలరా? ఒక తుపాకి తీసుకొచ్చినటువంటి పేల్చేయడానికి పాటల తుపాకి అనేది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి న్యాయానికి జరిగిన సంగామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప నో, కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిదే న్యాయం, బ్రతుకు లేనిదే చట్టం, మనిషి జన్మకిది కర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు, న్యాయస్థానం నాదైనప్పుడు, నాకు మీరు లేరు, నేను నేను కాను, ఇది ఆవేదమే చీనయ్య పూతి. పూత పూత నో, తాచానికి యాన్యాయికరిగినది ఈమ గలము ఈమ సరంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు కూడా అడగక్కనే మీ సమయం కేటాయించి మా దగ్గరకు వచ్చినందుకు, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరలా మేలాంటి కళాకారులు అందరినీ ఎంతోమంది ప్రోత్సహించాలని, వెరైటీ కళకి మీ ఛానల్ ద్వారా మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.